పోలీస్ ఆధ్వర్యంలో వాహనదారులకు యజమానులతో ప్రమాదాలు నియంత్రణ అవగాహన సదస్సు నిర్వహించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో ఎక్కడా ప్రమాదాలు జరగకుండా వాహన యజమానులకు డ్రైవర్లకు సిఏ శ్రీనివాసు అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఎవరైనా ఓవర్లోడ్ తో డ్రైవింగ్ చేసినా, ఓవర్ డ్రైవింగ్ చేసినా, ట్రిపుల్ డ్రైవింగ్ చేసినా వాహనాలు సీజ్ చేయబడును. వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇక్కడ మొత్తం పని చేసే ఎంప్లాయీస్ 1000 మంది ఉంటే మన సరౌండింగ్ అంత పని చేసే వాళ్ళు 2000 మంది ఆటో డ్రైవర్. బస్సుకి ఒకటే డ్రైవర్ ఉంటాడు, అది ఒక అరగంటకు వస్తుంది. మీరు ప్రతిసారి వస్తూ ఉంటారు, అందుకనే ప్రతి దగ్గరికి వెళ్ళాలనుకునేటప్పుడు ఆటోయే ఎమర్జెన్సీ. బస్సు అన్ని రూట్లకి వెళ్తుందా? మీరు ఎక్కడికి వెళ్ళగలరు? అన్ని రూట్లు పొలాల్లో కూడా వెళ్ళగలరు. వెళ్తామే అక్కడ ఒక్కటే మనకి. అన్నిటికన్నా డేంజరస్ డ్రైవింగ్ రెండు ఉంటాయి. ఇంకీ ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ మీకు మాకు ఏముండాలా, కోఆర్డినేషన్ అండర్స్టాండింగ్ ఇవన్నీ కూడా ఉండాలి. ఎందుకు ఉండాలి అని అంటే పోలీస్ ఎక్కడ పనిచేస్తారు? ఎప్పుడు రోడ్డు మీద పనిచేస్తారు. మీరు ఎప్పుడు ఎక్కడ పనిచేస్తారో రోడ్డు మీద తిరుగుతారు. ఏ చిన్న ఇబ్బంది వచ్చినా మీరు ఫస్ట్ ఎవరికి ఇబ్బంది లేకుండా చూసుకోవాలా? ఆ ఇబ్బంది వాతావరణం అనేది రాదు. మీకు ఒకే ఏదైనా మీరు చేసిన తప్పు అయితే ఎవరు ఎంటర్ అవుతారు? ఇవన్నీ ఒకటికొకటి కలిసిమెలిసి చేసే ఇది కాబట్టి మీ అందరితో ఒకసారి మీటింగ్ కండక్ట్ చేసి మనం చేస్తున్న మిస్టేక్స్ అన్ని కూడా క్లియర్గా చెప్పడం బట్టి మనకేం తెలుస్తుంది, మీ అందరికీ ఫ్యామిలీ పిల్లలు ఉన్నారా లేదా, వాళ్ళందరూ బాగుండాలా వద్దా, అంతే కదా. మన ఉద్దేశం ఏంటి, మీకు ఒక వెహికల్ ఉంటుంది, ఆ వెహికల్తో రోజంతా నువ్వు తిరిగితే వచ్చే డబ్బులతో మీ ఫ్యామిలీ పిల్లల్ని బాగా తీసుకొని వెళ్ళాలి. దానికి నువ్వు బయట